ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా మనం పాపక్షమాపణ పొందాలంటే బాప్తిస్మము తప్పకుండా తీసుకోవాలని పేతురు చెప్పడం లేదు క్షమాపణ అనేది మనుషులు చేయగల ఏ క్రియ మీద కానీ ఏ ఆచారం మీద కానీ ఆధారపడదని అతనికి బాగా తెలుసు క్షమాపణ దేవుని కృపమూలముగా మనము ఆయన ఎందు నమ్మకముంచడం ద్వారానే కలుగుతుంది ఆయన మీద మనకున్న నమ్మకానికి బహిరంగ సూచనగా బాప్తిస్మము పొందాలి అది తన మీద నమ్మకం ఉంచిన వారికి ఆయన ఉచితంగా ఇచ్చే పాపక్షమాపణకు కూడా సూచనగా ఉంటుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను మనమాయన కృప వలన నీతి తీర్చబడి నిత్యజీవమును గూర్చిన గూడ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని ప్రియులారా ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును నుండి తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసి అయిండుట ఆవశ్యకము మోషే ఇట్లనెను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునననెను ప్రీలారా ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి అందుకైనా వారితో ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుష్యునికైననూ నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది ఇంటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతిక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు మనస్సు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని చెప్పెను సహోదరి సహోదరులారా మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటనూ అందరూ మనస్సు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నశించిన దానిని వెతికి రక్షించుటకు నీవు ఈ లోకానికి వచ్చావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా నీవు కృపాతిశయము గలవాడవు క్షమించుటకు మనస్సు గలవాడవు దేవా మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించమని నీ రక్తములో మమ్ములను కడిగి హిమము కంటే తెల్లగా మా హృదయములను పవిత్రపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్